भारतीय जनता पार्टी दुष्ट संस्कृति की तेरदीसी अन्नी व्यवस्थल दुर्विनियोगं चेयड़मे काकुंडा नलगोंड राजकीयान्नी धनबलंतो मुनुगोडु प्रजल्नी धन मदंतो गेलवालने प्रयत्नं एदैते चेस्ता उन्नदो दानिकी धीटुगा तिप्पिकोट्टे विधंगा ईरोजु मा आत्मगौरवानिकी भंगं वाटिल्लिते ऊरुकोमु अनि चेप्पि మరి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్న భిక్షమయ్య గౌడ్ గారికి వారి వెంబడ వచ్చిన గౌరవనీయుల రాజు గారికి నాగరాజు గారికి మల్లేశం గారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. భిక్షమయ్య గౌడ్ గారికి కానీ మిగతా మిత్రులకు కానీ నేను చెప్పేది ఏమంటే గత 8 సంవత్సరాలుగా ఈ రకంగానైతే చిత్తశుద్ధితో సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి కేసీఆర్ గారి నాయకత్వంలో దృఢమైన సంకల్పంతో పనిచేస్తా ఉన్నాము. ఏ సంకల్పంతోనైతే ఫ్లోరోసిస్ వ్యాధిని నిర్మూలించే క్రమంలో 6 దశాబ్దాలుగా కాని పనిని 4 ఏళ్లలో చేసి చూపెట్టాము. ఏ సంకల్పంతోనైతే దండుగా అన్న వ్యాపారాన్ని పండుగ చేసి చూపెట్టాము. ఏ సంకల్పంతోనైతే ఆడబిడ్డలు నీళ్ళ కోసం కొట్లాడే పరిస్థితి నుంచి ఇంటి ముందు నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి వచ్చాము. ఏ సంకల్పంతోనైతే ఈ రోజు రాష్ట్రంలో యువతకి ఉద్యోగ ఉపాధి కల్పన దిశగా దండు మల్కాపూర్లో చౌటుప్పల్ మండలంలో రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక సమూహం 580 ఎకరాలు ఏర్పాటు చేస్తున్నాము. ఏ సంకల్పంతోనైతే సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెద్దుల మాదిరిగా కలిపి అద్భుతంగా తీసుకొని పోతున్నామో అదే రకమైన దీక్షతో మీ రాకతో మరింత బలంతో మరింత ఉత్సాహంతో ముందుకు పోతాం. వారికి హృదయపూర్వకంగా స్వాగతం. అదేవిధంగా ఏ రకంగా ఈరోజు వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారో కూడా మన కళ్ళ ముందు స్పష్టంగా కనబడతా ఉంది. ఎన్నికల్లో ప్రజాస్వామిక పద్ధతుల్లో గెలవలేక ధనబలంతో వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని శిఖండి రాజకీయం చేస్తూ ఈరోజు ఎన్నిక గెలవాలనే ఒక చిల్లర ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కానీ నల్గొండ బిడ్డలు చైతన్యవంతులు. తప్పకుండా గతంలో సాగర్లో హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో ఏ రకమైన తీర్పునిచ్చారో మనందరం కూడా చూసినాం. రాజకీయ దురందరులను కూడా మట్టి గడిపించి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు వచ్చిన ఇద్దరు యువ సోదరులు సైద్ రెడ్డి గారిని నవ్వుల భగత్ గారిని ఎట్లయితే గెలిపించారో ఈసారి కూడా తప్పకుండా మళ్ళీ మునుగోడులు అదే తీర్పు పునరావృతం అవుతుంది. ఉద్యమకారుడు ఉద్యమంలో జైలుకు వెళ్ళొచ్చిన బిడ్డ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, మొదటి నుంచి పార్టీకి అండగా ఉన్న బిడ్డ ఆ నియోజకవర్గంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, ఆ నాయకుడిని తప్పకుండా మళ్ళీ తిరిగి ప్రజల గుండెలకు హత్తుకుంటారనే విశ్వాసం మాకుంది. ఆ క్రమంలో ఈ ఎన్నిక మళ్ళీ ఒకసారి నల్గొండ జిల్లా ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ఎన్నిక తప్పకుండా తెలంగాణ భవితవ్యం పైన తీవ్రమైన ప్రభావం చూపే ఎన్నిక, చైతన్యంతో కూడిన విజ్ఞతతో కూడిన తీర్పునివ్వాలని తప్పకుండా భారతీయ జనతా పార్టీకి అత్యధిక ద్రవ్యోల్బణాన్ని అందించిన ప్రధానమంత్రికి, అత్యధిక నిరుద్యోగాన్ని అందించిన ప్రధానమంత్రికి, ప్రపంచంలోనే గ్యాస్ సిలిండర్ ధరను అత్యధిక స్థాయికి భారతదేశాన్ని తీసుకొని పోయిన ప్రధానమంత్రికి, అత్యధికంగా భారతదేశంలో ప్రపంచంలో ఏ దేశంలో గ్యాస్ సిలిండర్ ధర ఉందంటే భారతదేశానికి ఉందని చెప్పి 1 స్థానానికి తీసుకుపోయిన ప్రధానమంత్రికి, ప్రపంచ ఆహార సూచికలో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో అగ్రమ స్థానానికి 107వ స్థానానికి 116 దేశాల్లో 107వ ర్యాంకుకు పడేసిన ప్రధానమంత్రికి ఆయన పార్టీకి తిరుగులేని బుద్ధి చెప్పాలి, తిరుగులేని తీర్పునివ్వాలని విజ్ఞప్తి చేస్తూ చేరిన సోదరులందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మీ అందరూ కూడా లేటుగా వచ్చిన ఇంత లేటుగా జరిగినా కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. ఏం చేశారు ఏం చేశారు ఇప్పుడు కిషన్ రెడ్డి గారి పట్ల ఆయన అవగాహన పట్ల మేము జాలిపడుతున్నాం. ఎందుకంటే ఆయన ఆయన స్థాయి ఏ స్థాయి అంటే కరోనా వ్యాక్సిన్ మోడీ గారు కనిపెట్టిండు ధైర్యంగా అంటాడు. ఆయనని నవ్వాలా ఏడవాలా ఆయన తెలివికి ఆయన విజ్ఞానానికి మాకు తెలియదు. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఆయన సాధించిన అతిపెద్ద పథకం ఏందయ్యా అంటే కేసీఆర్ గారేమో ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం, భారతదేశం గర్వపడే ప్రాజెక్టు, భారతీయులు గర్వపడే ప్రాజెక్టు కేసీఆర్ కట్టిండు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా సాధించిన అతిపెద్ద ఏంటంటే కేసీఆర్ అతిపెద్ద లిఫ్ట్ కట్టిండు కదా, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిండు కదా, నేను సీతాఫల్ మండిలో 4 ప్యాసింజర్ లిఫ్ట్లు పెట్టిన రైల్వే స్టేషన్లు అని చెప్పి కిషన్ రెడ్డి గది ఆయన స్థాయి. ఆయనకు కేసీఆర్ మీద మాట్లాడే స్థాయి కానీ ఇంకోటి కానీ లేదు. కిషన్ రెడ్డి గారికి దమ్ముంటే, ఆయన ప్రభుత్వానికి దమ్ముంటే, మోడీ గారికి దమ్ముంటే తెలంగాణకు ఏమిచ్చిండో చెప్పి ఓటు అడగండి. మునుగోడు ఎన్నికల్లో
తెలంగాణకు ఇచ్చిందేందో చెప్పి ఓటు అడగండి దమ్ముంటే కేసీఆర్ ను బొండ పెడతాం కేసీఆర్ ను జైల్లో పెడతాం అనే చిల్లర మాటలు చిల్లర వలర ప్రచారాలు కాదు ఒక జేపీ నడ్డా అనే ఒక అడ్డమైన వాడికి నేను చెప్తున్నా జేపీ నడ్డా అనే అడ్డమైన వాడు ఏం మాట్లాడినా అని 2016 లో వచ్చి మరి గూడకు వచ్చి 300 పడకల ఆసుపత్రి గారు తాన్నాడు మరి ఇలా మావోళ్ళు ఏమన్నారు ఏడవైందా అని 300 పడకల ఆసుపత్రి ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రిగా వచ్చి మాట ఇచ్చినావు మాట తప్పినావు ఆరేళ్ళైంది ఫ్లోరైడ్ బాధితులకు సామాజిక భద్రత కల్పిస్తా అన్నాడు ఫ్లోరైడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెడతా అన్నాడు పత్రికలు తీస్తా చూడండి పుంకాలు పుంకాలుగా డైలాగులు పెట్టినారు కదా మరి ఇలా ఒక్క పైస మందం పని చేయకపోతే స్థానికులు అక్కడ నిరసన చెప్తే దానికి ఎందుకు రోషం పొడుచుకొస్తున్నది ఈ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి కానీ కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ మరో సన్నాసి కానీ ధైర్యం ఉంటే చెప్పి ఓటు అడగండి నీ బీజేపీ తెలంగాణకు చేసిన ఒక్క పని చెప్పు ఫలానా పని చేసినాం కాబట్టి ఓటేయండి అని అడుగు కేసీఆర్ ను తిడితే కాదు కేసీఆర్ కంటే తెలంగాణకు ఎక్కువ ప్రేమను ప్రదర్శిస్తే పన్నుల రూపంలో ప్రాజెక్టుల రూపంలో ఎక్కువ పనులు చేస్తే ప్రజలకు చేరువవుతారు కానీ కేసీఆర్ ను రోజు తెల్లారలేస్తే భూత పురాణం లాగా తిడితే నోటికొచ్చినట్టు మాట్లాడితే సాధ్యపడదు కిషన్ రెడ్డి నీ జ్ఞానాన్ని పెంచుకో కొద్దిగా వాక్సిన్ కరోనాకు మోడీ కనుకోలేదు కనుకుంటే నోబెల్ ప్రైజ్ ఇస్తుండే ఇప్పటికే మీ మోడీ ఇంకో బోడీ మీరు ఇక్కడికి వచ్చి పీకే ఏమీ లేదు తప్పకుండా తెలంగాణ ప్రజలు మూతి మీద రన్నినట్టు సమాధానం చెప్పే చైతన్యంతో ఉన్నారు చూపెడతారా చైతన్యం ఒక్కరు అడగండి ప్రజలు ఇప్పుడు ఈ దేశంలో వ్యవస్థలు ఎట్లా పనిచేస్తున్నాయో అందరికీ తెలుసు వాళ్ళు ఆడిచ్చినట్టు ఆడుతున్నారు ఈమె అంతకంటే ఏం చెప్పాలి నేను వాళ్ళ వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలు ఈ వ్యవస్థలన్నీ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలన్నీ మోడీ గారి చేతిలో కీలుబొమ్మలు ఈ దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తలేదు బ్రదర్ ప్రస్తుతం నరేంద్ర మోడీ రాజ్యాంగం నడుస్తున్నది కాబట్టే ఈసీ ఈడీ సిబిఐ ఐటీ అందుకే పేరు మార్చుకుంటే బాగుంటుంది బీజేపీతో ఇవన్నీ కల్పేస్తే తోక సంస్థలుగా అనుబంధ సంఘాలుగా మారిపోతే చాలా బాగుంటుంది ఎవరా మూర్ఖుడు అన్నాడు అది ఎవరా మూర్ఖుడు అంటున్నారు మీకు నిజంగా మీరందరూ పరిశోధనాత్మకమైన జర్నలిజం చేస్తారని నేను అనుకుంటున్నా 2016 తర్వాత 2018 తర్వాత కేంద్ర మంత్రి అని పేరుని షకావత్ జలవనరుల శాఖ మంత్రిగా పార్లమెంట్లో లోక్సభలో చెప్పిండు ఏం చెప్పిండు 2014 ముందు 1000 గ్రామాల్లో ఫ్లోరైడ్ జాడలు ఉండేది ఫ్లోరోసిస్ జాడలు ఉండేది తెలంగాణలో 2018 తర్వాత తెలంగాణ ప్రభుత్వ పనితీరు వల్ల ఫ్లోరోసిస్ నిర్మూలించబడ్డది అని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది కదా పార్లమెంట్ ఒకసారి రికార్డు తీయండి రెండోది నేను అడుగుతా ఉన్నా మాట్లాడడానికి కొంచెం సిగ్గు ఇంగితం జ్ఞానం ఉండాలి నా బ్రదర్ నీతి ఆయోగ్ సిఫారసు చేసింది 19,000 కోట్లు ఇవ్వండి మిషన్ భగీరథకు అని చెప్పింది ఫ్లోరోసిస్ నిర్మూలనకి మిషన్ భగీరథకేమో 19 పైసలు ఇవ్వలేదు కానీ ఈరోజు వాళ్ళు కొనుక్కున్న నాయకుడికి మాత్రం 18,000 కోట్లు ఇచ్చినారు ఇది నల్గొండ ప్రజలు చూస్తలేరా లక్షలాది నల్గొండ బిడ్డల మీద ప్రేమ లేదు కానీ ఒక నాయకుడిని వారి రాజకీయ లబ్ధి కోసం 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి ఆయన లోబర్చుకున్నారు ఇది నేను ఆరోపణ కాదు బ్రదర్ ఆయనే స్వయంగా చెప్పింది ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా మాది చిన్న కంపెనీ అండి ఆయన వీడియో బైక్స్ ఉన్నాయి తీయండి మాది చిన్న కంపెనీ అండి అన్నాడు ఆయనే చెప్పాడు అప్పులు చేసి నడిపిస్తామండి చిన్న కంపెనీ మాది అన్నాడు మరి చిన్న కంపెనీకి అంత పెద్ద కాంట్రాక్ట్ ఎవరు ఇచ్చారు దాని వెనకాల ఉన్న పెద్దలు ఎవరు ఆ గుజరాత్ రహస్యం ఏంది గండికోట రహస్యం మాదిరి ఇప్పుడు గుజరాత్ రహస్యం ఈ గుజరాతీ పెద్దలు ఎవరు చిన్న చిన్న కంపెనీలకు పెద్ద పెద్ద కాంట్రాక్ట్ ఎట్లా వస్తున్నాయి ఏ కారణం చేత వస్తున్నాయి దీని వెనకాల మరోమంటారు నల్గొండ ప్రజలు ఆలోచించాలి మూడేళ్లు కాంగ్రెస్ లోనే ఉండి కోవట్టు రాజకీయం చేసి బీజేపీతో అంటగాగి బేరం కుదిరినాక పార్టీ మారింది కోమటి రెడ్డి ఇది వాస్తవం కాదా ఇద్దరు బ్రదర్స్ ఒకటన్నది వాస్తవం కాదా ఇప్పుడు మా భిక్షమన్న చెప్పింది వాస్తవం కాదా కాంగ్రెస్ లో ఉంటాడు ఒక ఆయన ప్రచారం చేయకుండా పారిపోతాడు కాంగ్రెస్ ఎంపీటీసీలకు సర్పంచ్లకు ఫోన్ చేసి మా తమ్ముని గెలిపేయండి అని అడుగుతాడు కోవట్ రాజకీయం కాదా ఈ మాట అంటే ఉడికేందుకు వాళ్ళ కాంగ్రెస్ బీజేపీ ఒకటై ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం కాదా ఇదివరకు నిజామాబాద్ లో ఒకటి కాలేదా కరీంనగర్ లో కాలేదా కాబట్టి తెలంగాణ ప్రజలు చైతన్యవంతమై అర్థం చేసుకోవాలి ఆలోచించాలి మరి ఖచ్చితంగా ఈ ఉన్మాద ప్రవర్తన ఏదైతే ఉందో బీజేపీ దీన్ని ధీటుగా ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇస్తే ఎక్కడదా ఇప్పుడు కిషన్ రెడ్డి మీద నవ్వాలో ఎరవాలో తెలియదు ఆయన మాట్లాడితే పాపం ఆయనకి ఏం తెలియదు ఆయన ఎక్కడున్నాడు ఆయనకి ఏం తెలుసు పాపం ఆయన నిస్సహాయ మంత్రి మోడీ గారు లేకపోతే ఎవరైనా రాసిస్తే ఓ స్క్రిప్ట్ చదవడం తప్ప వ్యాక్సిన్ కనుక్కున్నాడు అన్నాడు మోడీ అంతకంటే ఏం చెప్పాలి బ్రదర్ నేను ధైర్యంగా మోడీ గారు వ్యాక్సిన్ కనుక్కున్నారని ఉపన్యాసం ఇస్తున్నాడు
ఎదురు మున్నల పిచ్చోడా ఆయన పిచ్చోడా బ్రదర్ నేను ఒకటి అడుగుతున్నా గుజరాత్ కుమార్ ప్రధానమంత్రి 5 నెలల్లో 18 సార్లు పోయిండు ఆడ మొత్తం కేంద్ర మంత్రులను ఓడించిండు ఎవరమైనా మొదలు పార్టీ కార్యకర్తలు మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా మేము పార్టీ కార్యకర్తలు రెండోది తెలుగులో సామెత ఉంది నిజం కడప దాట లోపల అబద్ధం ఊడంతా తిరిగొస్తదని మేము చేసిన పనులు చెప్తున్నాం చూపుతున్నాం చేసినాం మళ్ళీ గెలిపిస్తే ఈ పని చేస్తామని చెప్తున్నాం మరి వీళ్ళు నడగండి బీజేపీ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళను వాళ్ళు చేసిన పనేంది మునుగోడులో వాళ్ళు చేసిన పనేంది ఇప్పటి వరకు రేపేం చేస్తారు చెప్పండి ఏమీ లేదు అన్ని బొంకుడు మాటలు ఒక ఆయన మాట్లాడతాడు ఇక్కడికి వచ్చి 3 వేల పెన్షన్ ఇస్తారట గెలిస్తే హుజూరాబాద్ మీద డైలాగ్ చెప్పినారు దుబ్బాకులు ఇదే చెప్పినారు ఇచ్చారా 3 వేల పెన్షన్ అక్కడ నీ గుజరాత్ లో ఈ రోజు 750 పెన్షన్ పక్కన కర్ణాటకలో 650 పెన్షన్ సిగ్గుండాల మాట్లాడితే ఈ బొంకుడు మాటలతో ప్రజల్ని వాళ్ళ చైతన్యాన్ని అవమానపరిచి లోపరుచుకుంటానంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు బ్రదర్ మీరు చేసిన పని కూడా చెప్పుకోవద్దా నేనేమంటున్నా అంటే నో ప్రాబ్లం మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షులు ఇద్దరికి చెప్పాను మా పార్టీ నుంచి ఎవరైనా పోతే గాచారం బాలెన్నులు పోతారని చెప్పినాం ఆయన గ్రాచారం ఏమవుతుందో ఆయన భవిష్యత్తు ఏమవుతుందో మీరే చూస్తారు నేనేమో ఎక్కువ అనను ఆయన మా సోదరుడు ఎక్కడున్నా మంచిగా ఉండాలని కోరుకుంటాం కాబట్టి ఆయన గాచారం అయితే బాగాలేదు ఎందుకంటే రాజకీయంలో పెద్దలు ఎప్పుడూ చెప్పినారు హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయి ఇదో క్లాసిక్ కేసు తర్వాత ఏమైతే మీరు చూడండి నాకు నన్ను తొందరపడతాను రెండవది ఫ్లోరోసిస్ నిర్మూలించిన పార్టీగా 6 దశాబ్దాల్లో కాంగ్రెస్ బీజేపీ చేయని పని స్వయంగా బీజేపీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి టేబుల్ మీద దత్తాత్రేయ గారు తీసుకొని పోయి దుశ్శర్ల సత్యనారాయణ గారు తీసుకొని పోయి అంశాల స్వామి అనే బాధితున్న ఆయన టేబుల్ మీద పెట్టిండు బీజేపీ ప్రధానమంత్రి ఎన్డీఏ ఉన్నప్పుడు ఒక పైస ఇచ్చిండా అటల్ బిహారీ వాజ్పేయి బీజేపీ కొన్ని 2014 తర్వాత మోడీ ఒక పైస ఇచ్చిండా ఫ్లోరోసిస్ నిర్మూలనకు మిషన్ భగీరథ కోసం 19,000 కోట్లు ఈమని నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే నీతి లేని జాతి లేని బీజేపీ నీతి జాతి లేని బీజేపీ ఇచ్చిందా ఒక పైస మేము అదే చెప్తున్నాం వాడు ఏ లేదు మేము చేసినామని చెప్తాం తప్ప చేసిన పని కూడా చెప్పుకోవద్దాం మేము చేసినాం కాబట్టి బరాబర్ చెప్తాం శివన్నగూడెం రిజర్వాయర్ చర్లగూడెం రిజర్వాయర్ కడుతున్నాం చెప్తాం గండుమల్కాపూర్లో ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నాం చెప్తాం లక్ష్మణాపురం రిజర్వాయర్ కడుతున్నాం చెప్తాం మిషన్ భగీరథ పూర్తి చేసినాం చెప్తాం రైతు బంధు ఇచ్చినాం చెప్తాం ఒక్క మాట బ్రదర్ మునుగోడులో ఉన్నది 2,40,000 ఓటర్లు అక్కడ లబ్ధిదారులు ఎంతమంది తెలుసా వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా 238,915 దట్ ఈస్ కేసీఆర్ గవర్నమెంట్ గవర్నెన్స్ టు 99.15% సంక్షేమ అభివృద్ధి ఇది కాదంటారా మొత్తం సాధికారంగా శ్వేతపత్రం ప్రచురిస్తాం కాదనే దమ్మున నేనేమంటున్నా అంటే మేమేమో ఇన్ని చేసినాం అడుగుతున్నాం ఓటు నువ్వేం చేసినావు ఒక్క పని చెప్పి అడుగు ఓటు నేను ఫలానా పని చేసిన మునుగోడులో చెప్పు చేతనైతే చెప్పు అడుగు పాజిటివ్ ఎజెండా మీద ఓటు అడుగు మేము ఒక పని చేస్తే నువ్వు 2 చేస్తా అని చెప్పు కానీ చిల్లర మల్లర మాటలు తెల్లారులేస్తే కారు కూతలు పిచ్చి కూతలు వ్యాక్సిన్ కనిపెట్టినాం ఇంకేదో చేసినాం ఇక్కడ పిచ్చి మాటలు కాకుండా ఏదైనా అర్థవంతమైన అస మంచి మాటలు చెప్తే హేతుబద్ధమైన మాటలు చెప్తే మాట్లాడు థ్యాంక్ యూ ఎందుకంటే మీడియా ఎందుకంటే మీడియా అదే బ్రదర్ తప్ప నేనే మాట్లాడినా తప్ప నేనేం అడిగినా అట్ట కాదు నేనేం అడిగినా కోమటి రెడ్డికి అమిత్ షా ఫోన్ చేసి అయ్యానికి 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తాను ఆ పార్టీలకు రా అని చెప్పి ఏమైనా ప్రలోభ పెట్టినా నేనేం చెప్పిన ఆయన ఫోన్ చేసి అన్నా నేత కార్మికులకు మోడీ మరణ శాసనం రాసిండు 5% జీఎస్టీ వేసి మీ నడ్డి రగొట్టిండు నేతన్నలారా మాతో ఉండండి అని చెప్పిన తప్ప చేనేత మిత్ర పెట్టినామని చెప్పిన నేతన్నకు చేయూత ఇచ్చినామని చెప్పిన నేతన్నకు బీమా పెట్టినామని చెప్పిన అదే మోడీ గారు ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు రద్దు చేసిండు ఆల్ ఇండియా హ్యాండిక్రాఫ్ట్ బోర్డు రద్దు ఆల్ ఇండియా పవర్లూమ్ బోర్డు రద్దు చేనేత మీద నేత మీద జీఎస్టీ ఇవన్నీ దుర్మార్గాలు చేస్తున్నాడు నేతన్నకు మరణ శాసనం రాస్తున్నాడు కాబట్టి మాతో రా అన్న నేనేమైనా తప్పు చెప్పినా తప్పు అడిగినా అయినా ఇంకోటి మా ప్రభుత్వ పథకాలు పొందుతున్న ప్రతి లబ్ధిదారుడికి నేను ఫోన్ చేసి అడగొచ్చు కదా బ్రదర్ మా హక్కు ఆ జగన్నాథం గారికి కూడా ప్రభుత్వ పథకాలు పోతున్నాయి ఆయన్ని ఒప్పుకున్నాడు అవును సార్ రైతు బంధు వస్తుంది అన్నాడు తప్పే ఉందండి బరాబర్ అడిగితే అవసరమైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు ఉందో లేదా మునుగోడు లేదని ఆయనకు కూడా వస్తుంది మరి రైతు బంధు ఆయన కూడా వేయాలి మాకే ఓట్లు లెక్కకైతే ఆడ ఉన్న బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళకు బీమా వస్తున్నది రైతు బంధు వస్తున్నది వాళ్ళకు ప్రభుత్వ పథకాలన్నీ వస్తున్నాయి తాగునీరు వస్తున్నది కరెంట్ వస్తున్నది పనిచేసి ఓటు ఎందుకు అడగం బ్రదర్ బరాబర్ అడుగుతాం తప్పేం లేదన్నా